गुड मॉर्निंग डियर स्टूडेंट्स, चित्रपट समर्पण डायग्रामेटिक प्रेजेंटेशन तत्वांश समर्पण को उपयोगपड़े पद्धतुल्लो चित्रपट समर्पण कूडा ओकटी। गणांक शोधनलु सेकरिंचिनटुवंटि दत्तांशं संख्यल रूपंलो भारीगानु अपरिमितंगानु अव्यवस्थीकृत दशलो उंटुंदि। इटुवंटि दत्तांशान्नि ముడి దత్తాంశం రా డేటా అంటాము। ఇటువంటి ముడి దత్తాంశాన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది, అందుకని అటువంటి ముడి దత్తాంశాన్ని సక్రమంగా విశ్లేషణ చేయవలసి ఉంటుంది। దత్తాంశాన్ని లేదా సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చవలసి మరియు సమర్పించవలసి ఉంటుంది। విశ్లేషణకు అనువుగా దత్తాంశాన్ని కుదించి సమర్పించడాన్ని దత్తాంశ సమర్పణం డేటా ప్రెజెంటేషన్ అంటాము। దత్తాంశ సమర్పణకు గణాంక శాస్త్ర ప్రక్రియలను వాడవలసి ఉంటుంది। గణాంక దత్తాంశ సమర్పణ పద్ధతులు డేటా ప్రెజెంటేషన్ మెథడ్స్ వర్గీకరణ క్లాసిఫికేషన్ పట్టికీకరణ ట్యాబ్యులేషన్ పౌనఃపున్య విభజనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చిత్రపట సమర్పణ డయాగ్రమాటిక్ ప్రెజెంటేషన్ రేఖాచిత్ర సమర్పణ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అనేవి ముఖ్యమైన పద్ధతులు। ఇప్పుడు మనం చిత్రపట సమర్పణ డయాగ్రమాటిక్ ప్రెజెంటేషన్ గురించి తెలుసుకుందాం। చిత్రపట సమర్పణ సేకరించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమర్పించడానికి రెండు పద్ధతులను ఉపయోగిస్తాము। ఈ మధ్య కాలంలో దత్తాంశ సమర్పణకు చిత్రపట సమర్పణ రేఖా చిత్ర సమర్పణ పద్ధతిని ఎక్కువగా వాడటం జరుగుతుంది, ఎందుకంటే దత్తాంశాన్ని సులువుగా సరళంగా అర్థమయ్యేటట్లు చేయడం చిత్రపటాలు రేఖాపటాల ద్వారా సాధ్యం అవుతుంది। ఒక సాధారణ వ్యక్తి కూడా దత్తాంశాన్ని చూడగానే గ్రహించే వీలు చిత్రపటాలు రేఖాపటాల ద్వారా కలుగుతుంది। ఎంజే మొరోని అభిప్రాయం ప్రకారం మనం ఆలోచించడానికంటే ముందుగానే చిత్రపటాలు ఒక అర్థవంతమైన అభిప్రాయాన్ని కలుగజేస్తాయి అని ఉద్ఘాటించడం జరిగింది। చిత్రపట సమర్పణలో ప్రధానమైనటువంటి చిత్రపటాలను పరిశీలిస్తే ఏక పరిమాణ చిత్రపటాలు వన్ డైమెన్షనల్ డయాగ్రామ్స్, ఇందులో మరలా గీతలు లేదా కమ్మేల చిత్రపటాలు లైన్ డయాగ్రామ్స్, కడ్డీ లేదా బార్ చిత్రపటాలు బార్ డయాగ్రామ్స్ అనేవి ముఖ్యమైనవి। ఇక ద్విపరిమాణ చిత్రపటాలు టూ డైమెన్షనల్ డయాగ్రామ్స్, ఇందులో దీర్ఘచతురస్రాలు రెక్టాంగిల్స్, చతురస్రాలు స్క్వేర్స్, వృత్తాలు సర్కిల్స్ ముఖ్యమైనవి। ఇక త్రిపరిమాణ చిత్రపటాలు త్రీ డైమెన్షనల్ డయాగ్రామ్స్ పరిశీలించినట్లయితే ఇందులో ఘనాలు క్యూబ్స్, పిక్టోగ్రామ్స్, కార్టోగ్రామ్స్ అనేవి త్రిపరిమాణ చిత్రపటాలకు ముఖ్యమైనవి। చిత్రపటాలను నిర్మించేటప్పుడు నిర్మాణ సూత్రాలను పరిశీలించినట్లయితే చిత్రపటాలు ఆకర్షణీయంగా ఉండి చదువులలో ఆసక్తిని పెంపొందించాలి, చిత్రపటాల పొడవు వెడల్పులు సరైన అనుపాతంలో తీసుకోవాలి, చిత్రపటాలను రూపొందించడంలో అయ్యే వ్యయం కాలం మరియు శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉండాలి, చిత్రపటాలు తెలివితేటలను ప్రదర్శించేవిగా ఉండాలి, లభ్యమయ్యే కాగితంపై సరైన స్కేలుకు అనుగుణంగా చిత్రపటాలను నిర్మించాలి, చిత్రపటాలు కాగితంలో సముచితమైన స్థలాన్ని ఆక్రమించుకొని ఉండాలి, అనగా తీసుకున్న కాగితం మరియు చిత్రపటాల మధ్య సరైన అనుపాతం ఉండాలి, చిత్రపటాలు స్వయం వివరణ కలిగి ఉండాలి, అనగా చిత్రపటాలు దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా దత్తాంశ మూలాలు స్థలం స్వభావాన్ని కూడా తెలియపరచాలి, చిత్రపటాలు ఆకర్షణీయంగా ఉండి చదువులలో ఆసక్తిని పెంపొందించాలి, చిత్రపటాలు స్పష్టంగా సరళంగా రూపొందించబడి ఉండాలి, చిత్రపటాలు సేకరించిన దత్తాంశమునకు అనువైనవిగా ఉండాలి, చిత్రపటాలు కొన్ని అంశాలను వివరించడానికి అవసరమైన పాద సూచికలను కూడా ఉపయోగించాలి, వైవిధ్యం కొరకు ఆకర్షణీయంగా ఉండడానికి అవసరమైన రంగులు కానీ
గీతలను కానీ ఛాయలను కానీ చిత్రపటాల్లో వాడవచ్చు. దత్తాంశ సమర్పణకు నిలువుగా నిలువు పటాల కంటే అడ్డుగా ఉండే పటాలనే ఎక్కువగా వాడాలి. చిత్రపటాలకు శీర్షికలు ఇవ్వడమే కాకుండా ఎక్స్ అక్షము వై అక్షం వివరాలను కూడా పేర్కొనాలి. చిత్రపటాలు దత్తాంశానికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించేవిగా ఉండాలి. చిత్రపటాల సమర్పణ ప్రయోజనం లేదా ప్రాధాన్యతను పరిశీలించినట్లయితే దత్తాంశం యొక్క స్పష్టమైన స్వరూపాన్ని చిత్రపటాలు తెలియజేస్తాయి. ఒక సాధారణ వ్యక్తి కూడా స్వల్పకాలంలో సునాయాసంగా భోగట్టాను అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకనగా ఒక బొమ్మ 10,000 పదాలకు సమానం అని చెప్పవచ్చు. వివిధ అంశాల మధ్య పోలికలను సులభంగా చేయవచ్చు. ఎలాంటి గణాంక పద్ధతులు సూత్రాలు ఉపయోగించవలసిన అవసరం లేకుండా భోగట్టాను సరిపోల్చవచ్చు. ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా చిత్రపట సమర్పణకు ఎవరినైనా వాడవచ్చు. అనగా అన్ని రంగాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం, భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాలు మొదలైన అన్ని విషయాల్లో చిత్రపటాలను విరివిగా వాడటం జరుగుతుంది. వర్గీకరించిన పట్టికీకరణ చేయబడిన దత్తాంశం చదువర్లకు ఆకర్షణీయంగా ఉండదు. కానీ చిత్రపట సమర్పణ చేయబడిన దత్తాంశం ఆకర్షణను కలిగి ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి కూడా చిత్రపటాల పట్ల త్వరితంగా ఆకర్షించబడతాడు. ఈ చిత్రపటాల ద్వారా పరిమాణాత్మక విశ్లేషణ ప్రక్రియను కూడా జరపవచ్చు. అంటే బాహుళకమును సోపాన చిత్రాల ద్వారా నిర్ణయించవచ్చు. చిత్రపటాలు సంస్థ యొక్క కాలాన్ని, శ్రమను పొదుపు చేయడమే కాకుండా వ్యయాన్ని తగ్గిస్తాయి. కావున సంస్థపై ఆర్థిక భారం ఎక్కువగా పడదు. పట్టికీకరణ యొక్క పరిమితులను చిత్రపటాల ద్వారా నివారించవచ్చు. పట్టికీకరణలో సమర్పించే భోగట్టా కంటే ఎక్కువ సమాచారాన్ని వీటి ద్వారా చాలా వైవిధ్యంగా సమర్పించవచ్చు. చిత్రపటాలు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. గణాంక సాధనాల కంటే చిత్రపటాల ద్వారా భోగట్టాను చాలా కాలం జ్ఞప్తికి ఉంచుకోవటం సాధ్యం అవుతుంది. సేకరించిన సమాచారాన్ని అవసరానికి అనుగుణంగా కుదించడం కూడా వీలవుతుంది. సంక్లిష్ట సమాచారాన్ని ఉపయుక్తంగాను చదువరులకు శోభరీతిలో సమర్పించవచ్చు. చిత్రపట సమర్పణ పరిమితులు, లిమిటేషన్స్ ఆఫ్ డయాగ్రమాటిక్ ప్రజెంటేషన్. చిత్రపటాలు సమానీకృతం చేయబడిన ఫలితాలు మాత్రమే వెల్లడిస్తాయి. సమర్పించబడిన విలువలు మాత్రం కావు. ఈ చిత్రపటాలు అనేక గణాంక విశ్లేషణలకు ఉపయుక్తంగా ఉండవు. చిత్రపటాలకు ఉపయోగించిన స్కేలు వేరువేరుగా ఉన్నప్పుడు వాటి మధ్య పోలిక జరపడం కూడా సాధ్యం కాదు. మిథ్యాధార రేఖలు ఉపయోగించినప్పుడు గణాంక శాస్త్ర అవగాహన లేని సాధారణ వ్యక్తి చిత్రపటాలను సక్రమంగా అర్థం చేసుకోలేడు. చిత్రపటాల ద్వారా దత్తాంశ విశ్లేషణ నిర్ణయాలు తీసుకోవడం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఇది చిత్రపట సమర్పణకు సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.